So the structure is like 2 plus V1 plus something. So the structure is used to inquire about someone's preferences or interests in engaging a particular activity or action. What is the structure? The structure is inquire about someone's preferences or interests. అంటే ఇతరుల యొక్క ప్రిఫరెన్స్ కానీ ఇతరుల యొక్క ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్లు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గురించి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ గురించి మనం తెలుసుకోవడం అన్నమాట. ఎంక్వైరీ చేయడం అంటే మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా, మీకు బిర్యానీ అంటే ఇష్టమా, మీకు చికెన్ అంటే ఇష్టమా, మీకు మూవీస్ చూడటం ఇష్టమా, మీకు ట్రావెల్ చేయడం ఇష్టమా, ఇలా రకరకాలుగా మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాం ఇతరులు. సో అటువంటి సిచ్యువేషన్లో ఎలా అడగాలి అనేది ఈ స్ట్రక్చర్ అన్నమాట. స్ట్రక్చర్ ఈజ్ యూస్ఫుల్ బస్ టు ఆస్క్ ఆర్ టు ఎంక్వైర్ అబౌట్ సమ్ వన్స్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఇంట్రెస్ట్. సో డూ యూ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్, డూ యూ లైక్ టు బై డాగ్స్, డూ యూ లైక్ టు రీడ్ బుక్స్, డూ యూ లైక్ టు వాచ్ మూవీస్, డూ యూ లైక్ టు ట్రావెల్. సో హీ ఆర్ ఆస్కింగ్, యూ ఆర్ ఎంక్వైరింగ్ టు నో అదర్స్ ఇంట్రెస్ట్. ఇతరుల యొక్క ఇంట్రెస్ట్ని తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడానికి మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నౌ ప్లీజ్ టెల్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ద స్ట్రక్చర్ ఈజ్ డూ యూ లైక్, డూ యూ లైక్ టు ప్లస్ వి వన్. ఓకే, డూ యూ లైక్ టు లర్న్ ఇంగ్లీష్ గ్రామర్? Question mark. Do you like to participate? Speak English. Yeah, speak. Speak English. Do you like to participate? Games? Games lo participate. So, you can meeru itharu yokka interest ni adagatam. Do you like to drink hot coffee? Like to wear a new dress? Do you like to attend the team meetings? Very fine. Do you like to sing a song? Like to sing a song. Very fine. Next. Do you like to just V1. Just adding V1. Do you like to meet your friends? Question mark. Do you like to yeah, continue. The more you participate, the more you learn. Do you like to go to travel? Okay. Have you understood? Yes, sir. Okay, fine. So let's see another structure. Okay, how often do you plus V1 plus something? Enta tarachuga, which means enta tarachuga. See, this structure is used to express, to ask about the frequency or regularity of an action or event in the present simple tense. Present simple tense lo
ప్రశ్నించడం అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడం, ఫ్రీక్వెన్సీ అంటే తరచు, రెగ్యులారిటీ గురించి అంటే వాళ్ళు చేసే పనులు, ఇతరులు చేసే పనులను వాళ్ళ యొక్క రెగ్యులారిటీ కానీ వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ, ఎంత తరచుగా వాళ్ళు ఆ పనులు చేస్తారో తెలుసుకోవడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ది స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, టు ఆస్క్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ, టు ఆస్క్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ రెగ్యులారిటీ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఇది యూజ్ చేయటం అన్నమాట ఈ స్ట్రక్చరు. సో ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే, హౌ ఆఫెన్ డూ యూ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్. ఓకే, హౌ ఆఫెన్ డూ యూ ఎక్సర్సైజ్, నీవు ఎంత తరచుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావు అంటే, నేను ప్రతిరోజు చేస్తాను, వారానికి ఒకసారి చేస్తాను, వారానికి 4 సార్లు చేస్తాను, ఇది ఆన్సర్ అన్నమాట. సో ద వే వీ కెన్ ఆస్క్, హౌ ఆఫెన్ డూ యూ, నీవు ఎంత తరచుగా గుడికి వెళ్తావు, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ టెంపుల్. ఓకే, నీ ఫ్రెండ్స్ని ఎంత తరచుగా కలుస్తావు, హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, అలా హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ ఫ్యామిలీ, హౌ ఆఫెన్ డూ యూ గో టు ద మూవీస్, నీవు ఎంత తరచుగా మూవీస్ చూస్తూ ఉంటావు, హౌ ఆఫెన్ డూ యూ కుక్ ఎట్ హోమ్, ఇంట్లో ఎంత తరచుగా ఫుడ్ ప్రిపేర్ చేస్తావు అని, హౌ ఆఫెన్ డూ యూ రీడ్ బుక్స్, ఎంత తరచుగా నీవు బుక్స్ చదువుతూ ఉంటావు. ఓకే, హౌ ఆఫెన్ డూ యూ ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్. ఓకే, హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ మార్క్. హౌ ఆఫెన్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్ బుక్స్. Do you participate the meeting, group discussion? Participate in group. Very fine. Yeah, how often do you awake in the morning? How often do you go to the gym? How often do you cut the vegetables? How often do you eat non-veg? Very fine. Next. How often do you Do you play games? Yeah, one more thing you must understand. We can use any of the subjects here. Means any of the subjects. A subject in your search. Not only you, but also any subject. How often do, means how often does he? How often does she? How often do I? How often do we? How often do they? How often does Ravi? Itla. How often do you help the poor? How often do you go to temple? Do you go to temples? Next. How often do you tell the children? Tell the children. Very fine. The usage of how often do you? Okay. Now let's see the next one. What do you think about?
what do you think about plus B1 plus inform plus something? See, the structure is, what do you think about structure? What do you think about after we have to use the verb inform, means the inform verb? So what is this structure? Let's see. This structure is used to ask someone's opinion or thoughts on a specific activity or action that is happening or will happen. And the structure is used to ask someone's opinion. ఇతరుల యొక్క opinion కానీ వారి యొక్క ఆలోచనలు కానీ ఒక విషయం గురించి జరగబోయే విషయం గురించి తెలుసుకోవడం అనమాట. ఓకే, లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ ఇన్ సెంటెన్స్. వాట్ డు యూ థింక్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎ రన్ టుడే, ఈరోజు రన్ చేయడం గురించి ఏమనుకుంటున్నావు? వాట్ డు యూ థింక్ అబౌట్ వాచింగ్ ఏ మూవీ టునైట్, ఈరోజు మూవీ చూడబోయే మూవీ గురించి ఏమనుకుంటున్నావు? వాట్ డు యూ థింక్ అబౌట్ వాచింగ్ వాట్ డు యూ థింక్ అబౌట్ ట్రయింగ్ దాట్ న్యూ రెస్టారెంట్, అంటే కొత్త రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు అనమాట. సో ఆ రెస్టారెంట్ గురించి ఏమనుకుంటున్నావు, అంటే ఎలా ఉంటుంది, ఎలాగ అక్కడ బాగా చేస్తారా లేదా ఇలా అలా ఆలోచించడం అన్నమాట. సో వాట్ డు యూ థింక్ అబౌట్ గోయింగ్ ఆన్ ఏ రోడ్ ట్రిప్ వెళ్ళటం గురించి ఏమనుకుంటున్నావు? వాట్ డు యూ థింక్ అబౌట్ వాలంటీరింగ్ అట్ ద యానిమల్ షెల్టర్, యానిమల్ షెల్టర్గా షెల్టర్లో వాలంటీర్గా కాసేపు వర్క్ చేయడం అనమాట. ఓకే, అంటే మన యొక్క సర్వీస్, ఫ్రీ సర్వీస్. ఓకే, నెక్స్ట్ వాట్ డు యూ థింక్ అబౌట్ స్పీకింగ్ ఇంగ్లీష్ స్టోరీస్? Speaking or telling? Telling. Next. What do you think about? Listening English stories. Listening to it. And after we have to use. What about? Do you think? Yeah, what do you think about? Writing exams. Writing exams. What do you think about? Practicing math problems. Practicing. Very fine. Okay. What do you think about promoting your business plan? Your business. Next. What do you think about planning your future? Yeah, very fine. What do you think about the what do you think about attending meetings? Very fine. What do you think about learning Excel class? Very fine. Think about practicing in a group discussion. Yeah, what do you think about what do you think about taking visa? Visa తీసుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఓకే, ద వే వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్, ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నౌ లెట్స్ సీ స్ట్రక్చర్.
why don't we? The other structure is why don't we? Why don't we plus V1 plus something? What is the structure? Why don't we plus V1 plus something? So let's see what is the structure. This structure is used to express a friendly and persuasive way to make a suggestion or proposal to someone. Actually, this structure is used for a friendly suggestion. A friendly suggestion. Just a minute. Hello, Chapan sir. ఏది మళ్ళీ ఫెయిల్ అయింది అంటారు ఇందాక ఓటీపీ. ఓకే 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 180 84 86 ఓకే సార్ ఓకే ఉంటాను సార్. Okay, so why don't we go for a walk in the park? And actually deniki use chestamandi ee structure. This structure is used to express a friendly suggestion. Suggestion ivadu etharulaku ala enduku cheyakoddu ila enduku cheyakoddu. Why don't వాకింగ్ ఎందుకు వెళ్ళకూడదు పార్క్ కి? వై డోంట్ వి వాచ్ ఏ మూవీ టుగెదర్ టు నైట్? ఈ రోజు మన ఇద్దరం వై డోంట్ వి ట్రై దట్ న్యూ రెస్టారెంట్? వై డోంట్ వి టేక్ ఏ రోడ్ ట్రిప్? సజెషన్ అనమాట, ఇతరులకు సజెషన్ కానీ లేదంటే ఇతరులని మనం సజెస్టివ్ వేలో అడగటం అనమాట. అలా చేద్దాము అనే వేలో అడగటం. వై డోంట్ బి ఓకే, వై డోంట్ బి జాయిన్ న్యూ జాబ్. యా, వై డోంట్ బి జాయిన్ ఇన్ ద న్యూ జాబ్. Why don't we start a new business? Yeah, idi prashne anni interrogative sentences. Okay, why don't we start a new business? Next, why don't we Why don't we speak in English? Why don't we go to movie? Arrange the party for the why don't we arrange the success meet? Correct.
Why don't we clean the house? Very fine. Why don't we forget his mistakes? Fine. Why don't we get good marks? Fine. Next, one more example. Why don't we? Finish this class. Okay, ila mano ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఐ అండర్స్టూడ్, అర్థమైందండి? 56, 57, 58. సార్ ప్రిన్సిపల్ సెండ్ చేయండి సార్. సార్ ప్లీజ్ సెండ్ మీ ద టోటల్ ఫైల్స్ వాట్ యూఆర్ ఫైల్స్ సార్. నెక్స్ట్ స్ట్రక్చర్, డు యూ వాంట్ మీ టు, do you want me to plus v1 plus something structure, do you want me to structure. Chudandi how we can use this structure. This structure is used to make a polite offer or ask someone if they would like you to do something for them. Here this structure is used to make a polite offer or someone if they would like you to do something for them. Do you want కోసం, డు యూ వాంట్ మీ టు కాల్ యూ లేటో, డు యూ వాంట్ మీ టు కమ్ విత్ యూ, నేను మీతో రమ్మంటారా, డు యూ వాంట్ మీ టు కుక్ డిన్నర్ టు నైట్, సమ్ గ్రోసరీస్ ఫర్ యూ. గ్రోసరీస్ అంటే ఇక్కడ ప్రొవిజన్స్, హౌస్ హోల్డ్ థింగ్స్ అనమాట, ఇంట్లో కావాల్సినటువంటి కిరాణా సరుకు అనమాట. సో తీసుకురా అడగడం మనం, మీకోసం నన్ను తీసుకురమ్మంటారా, మీకోసం నన్ను చేయమంటారా, మీకోసం నన్ను కలమంటారా, మీకోసం కాల్ చేయమంటారా, మీకోసం రాయమంటారా, మీకోసం హెల్ప్ చేయమంటారా, ఇలా నన్ను చేయమంటారా అని. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. డూ యూ వాంట్ మీ టు, డూ యూ వాంట్ మీ టు ప్లస్ వి వన్ ప్లస్ సంథింగ్, డూ యూ వాంట్ మీ టు. అంటే వాళ్ళు వాళ్ళ కోసం చేయడం అనమాట. డూ యూ వాంట్ మీ టు ఏం చేయమంటారు? Do you want me to go for a walk? Very fine. Do you want me to, pick up airport? Pick up you. Very fine. Do you want me to? Do you want me to prepare dinner? Prepare dinner. Very fine. Do you want me to?
Do you want me to help your homework? Pardon? Help your homework. Help your homework. Fine. Do you want me to combine study? Verb petal ikkada. You want me to combine? Fine. Next. You want me to